విశ్వ హిందూ పరిషత్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో బాలగంగాధర్ తిలక్ 164వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జై శ్రీరామ్. ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో సిద్దిపేట నగరంలో మహాన్ భావుడు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాము. బాలగంగాధర్ తిలక్ లేకుంటే ఈరోజు స్వాతంత్ర ఉద్యమంలో మనకి ఏదైతే స్వాతంత్రం సాధించుకున్నామో స్వేచ్ఛా వాయిదులు ఊరుతున్నామో ముఖ్య కారణము మొదటి పాత్ర వహించినటువంటి వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఆయన స్వాతంత్ర ఉద్యమంలో భారతీయులందరినీ ఏకతాటిపై నడిపించి వాళ్ళని సంఘటితం చేయలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి మహానుభావుడు అంటే బాలగంగాధర్ తిలక్. అంతేకాకుండా ఆయన వినాయక ఉత్సవాలు వినాయక మండపాలను పెట్టించి హిందువులందరినీ సంఘటితం చేయడానికి ముఖ్య పాత్ర పోషించాడు. అలాంటి మహానుభావుని మనము ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అంటే అది మన అదృష్టము. అలాంటి వ్యక్తుల నడక దారిలో మనము యువత అందరూ నడవాలి. దేశం కోసము అందరూ కూడా యువత కూడా ధర్మం కోసం కూడా పాటుపడాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ తరఫున నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా బాలగంగాధర్ తిలక్ లేకుంటే మన హిందువులంతా సంఘటితం లేకుండేది. ఈరోజు యావత్ భారతదేశంలో హిందువుల యొక్క ముఖ్యమైన ఏదైతే ఉందో అయోధ్యలో ఆ రామమందిరం నిర్మించుకుంటామంటే ఈ మహానుభావుని చలువ కూడా ఉన్నట్టే. ఇలాంటి వ్యక్తులు మహానుభావులు లేకుంటే భారతదేశంలో మనకు ఇలాంటి ఉండేది కాదు. కాబట్టి ప్రతి ఒక్క యువత కూడా బాలగంగాధర్ తిలక్ ఇలాంటి మహానుభావుల జయంతులు ఉత్సవాలు ఖచ్చితంగా జరుపుకోవాలని విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.